हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू दि पिंकी आर्ट्स एंड क्राफ्ट चैनल ना चैनल इप्पटिवरकु सब्सक्राइब చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది మీ సబ్స్క్రిప్షన్ ఏ నా ఛానల్ కు మోటివేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఈ రోజు మన రెసిపీ ఉప్మా ఏంటి ఉప్మానా అనుకుంటున్నారా జనరల్ గా మనం ఎప్పుడు చేసే ఉప్మా కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా అంటే మనం రవ్వతో చేసుకుంటాం కదా అలా కాకుండా మజ్జిగ మరియు బియ్య పిండిని ఉపయోగించి ఎంత రుచికరమైన ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇంట్లో మనము మిగిలిపోయిన పుల్లటి పెరుగు లేదా మజ్జిగని తినలేక పడేయాల్సి వస్తుంది కదా అటువంటి పుల్లటి మజ్జిగతో ఎంత రుచికరమైన ఉప్మా ఈ రోజు ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను మజ్జిగ కొద్దిగా పులిసిన మజ్జిగ తీసుకోవాలి మనం ఇక్కడ బియ్య పిండి తరువాత పెట్టుకోవడానికి అవసరమైన పోపు దినుసులు ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తగినంత ఉప్పు మరియు 1/2 స్పూన్ పసుపు పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నాను ఇక్కడ నేను ఇంకా ఆనియన్స్ ఒక 2 కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా కొత్తిమీర ఇంకా కరివేపాకు ముందుగా మనం ఒక 2 కప్పులమైన మజ్జిగ తీసుకున్నాను ఇక్కడ నేను కొద్దిగా చిక్కటి మజ్జిగ తీసుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా బియ్య పిండిని కలుపుతూ తీసుకోవాలి ఉండలుగా లేకుండా నెమ్మదిగా కలుపుకోవాలి పూర్తిగా కలిసిపోయే విధంగా పిండి మొత్తం చూడండి ఈ విధంగా బాగా ఉండలుగా లేకుండా కలుపుకోవాలి మనం జనరల్ గా మనం దోశ పిండిని ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీలో తీసుకోవాలి దీన్ని మరి ఎక్కువ పలచగా లేదా మరి ఎక్కువ చిక్కగా తీసుకోకూడదు మనం ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఉప్పు మరియు పసుపు మిక్స్ చేసుకోవాలి మనం ఉప్పు రుచికి తగినంత తీసుకోవాలి ఒకసారి మనం అన్ని పిండిలో కలుపుకున్న తర్వాత దీన్ని ఒకసారి టేస్ట్ చూసి ఓకే సరిపోయిందన్నట్లయితే అక్కడ దాకా తీసుకోవాలి ఇంకా జీలకర్ర కొద్దిగా ఇందులోనే కలిపేస్తున్నాను నేను ఇది మంచి రుచిని ఫ్లేవర్ ని ఇస్తుంది మనకి ఆయిల్ లో డీప్ ఫ్రై అయినట్లయితే దీని రుచి కొద్దిగా తగ్గుతుంది కాబట్టి కొద్దిగా నేను ఇందులోనే డైరెక్ట్ గా మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నెని పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి మనం ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం పోపు దినుసుల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను మినపప్పు మరియు శనగపప్పు కొద్దిగా ఎక్కువగా తీసుకున్నాను ఇవి మనకి ఉప్మాలో మంచి టేస్ట్ ని ఇస్తాయనమాట తినేటప్పుడు చాలా రోస్ట్ గా మధ్య మధ్యలో తగులుతా ఉంటే మనకు చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇవి ఇలా రోస్ట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ చేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇందులోనే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు తీసుకున్న మజ్జిగ ఎక్కువగా పుల్లగా లేనట్లయితే కొద్దిగా చింతపండు రసాన్ని ఆ మజ్జిగలో కలిపి మిక్స్ చేసుకోండి లేదు చింతపండు మీరు ఇష్టపడనట్లయితే ఉప్మా కంప్లీట్ అయ్యే ముందు ఎండింగ్ లో కొద్దిగా నిమ్మకాయ రసాన్ని పిండుకోండి అందులో మంచి టేస్ట్ ని ఇస్తుంది ఎందుకంటే కొద్దిగా పుల్లగా ఉన్నట్లయితేనే మజ్జిగ చాలా బాగుంటుంది ఉప్మా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోండి
కరివేపాకు పోపు వేసుకున్నప్పుడే వేసుకోవచ్చు కానీ ఇది కంప్లీట్గా ఫ్రై అయ్యేసరికి అందులో ఉన్న ఫ్లేవర్ మొత్తం వెళ్ళిపోతుంది సో ఇప్పుడు వేసుకున్నట్లయితే మనకి దీని రుచి కూడా కంప్లీట్గా ఉప్మాలో తెలుస్తుంది అన్నమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ మజ్జిగం తీసుకొని వచ్చి ఇందులో వేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి లో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటుతుంది అన్నమాట ఒకవేళ మనము మజ్జిగ పేస్ట్ని కొద్దిగా ఎక్కువగా పలుచగా తీసుకున్నా ఏం పర్లేదండి కాకపోతే కొద్దిగా ఎక్కువసేపు పడుతుంది అన్నమాట ఉప్మా అవ్వడానికి మరి ఎక్కువ చిక్కగా తీసుకున్నట్లయితే టేస్ట్ బాగుండదు త్వరగా గట్టిపడిపోతుంది ఆనియన్స్ ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత బాగుంటుంది అన్నమాట దీని రుచి చూడండి జస్ట్ ఒక 2-3 మినిట్స్కే ఇది గట్టిపడడం స్టార్ట్ అయ్యింది ఈ ఉప్మాని మనం వీలైనంత వేడివేడిగానే తినాలండి ఎక్కువగా చల్లారిందంటే బాగా గట్టిపడిపోతుంది మనకు రుచి కూడా అంతగా అనిపించదు అన్నమాట వేడిగా ఉన్నప్పుడు తిన్నామంటే చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ ఉప్మా రెడీ అయిపోయే ముందు మనం కొత్తిమీరను వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని చూడండి ఉప్మా ఆల్మోస్ట్ తయారైపోయింది జస్ట్ ఒక 10 మినిట్స్లో అండి ఎంత రుచికరమైన ఉప్మాని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు జనరల్గా చేసుకునే విధంగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టినట్లయితే ఇది గట్టిపడిపోతుంది ఆల్మోస్ట్ ఇప్పటికే ఉప్మా రెడీ అయిపోయింది ఒక 2 మినిట్స్ మూత మూసి ఉంచాలి ఈ విధంగా ఒక 2 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే చూడండి చూడండి మన ఉప్మా ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది చూడండి దీన్ని మనం ఇప్పుడు ఒక కప్లోకి తీసుకుందాం చూడండి జస్ట్ 10 మినిట్స్లో మన బాడీకి ఎంతో చలవ చేసే ఉప్మాని సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు వేసవి కాలంలో ముఖ్యంగా అండి మనకి ఎంతో చలవ చేస్తుంది అన్నమాట ఈ ఉప్మా చేసుకున్నట్లయితే మరియు ఎంతో రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి నా ఛానల్ మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో